ఇప్పటికే వాళ్ళు చేశామ్మా, మేము ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం ఫ్యామిలీ కోసం. 32 ఏళ్ళు పైన అయింది. దాన్ని మేము రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తే మా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కోసం ఒకప్పుడు నా భార్య పనిచేసేది, ఇప్పుడు మా కోడలు కూడా పనిచేస్తూ ఉంది. ఇద్దరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే మేము రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళు కుటుంబానికి ఇబ్బంది లేకుండా 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఒక పక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా పెట్టి పేదవాళ్ళకు సేవ చేసే పనికి శ్రీకారం చుట్టారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇదే మారిగా ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయడానికి నేను మహాశక్తి పెట్టాను. నాకు ఒక నమ్మకం, మహిళల్ని పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళని కాదు, నీకు శక్తి ఉందని తట్టి లేపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ టైం ఆడవాళ్ళకు పెట్టిన దేశంలో తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో 99% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను, బయట తిరిగే శక్తినిచ్చాం మిమ్మల్ని. ఇంకొక పక్క ఉద్యోగాల్లో కాలేజీలు రిజర్వేషన్లు పెట్టా. మీకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారు. సమైక ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన కండక్టర్లు, ఎందుకంటే కండక్టర్లు కూడా చేయగలుగుతారు, డ్రైవర్లుగా కూడా చేయగలుగుతారు. ముందుకు మనం పిలిపించా, డ్రైవర్లుగా మాత్రం రాలేదు కానీ కండక్టర్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, నీతి నిజాయితీగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు నా ఆలోచన మహిళల్ని కుటుంబానికి ఒక సెంట్రల్ పాయింట్గా పెట్టి మహాశక్తి ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని, పేద కుటుంబాలని ధనిక కుటుంబాలుగా నడిపించాలని నా ఆకాంక్ష. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తప్పకుండా జరుగుతుంది. మీకు ఆ గౌరవం సమాజంలో పెరుగుతుంది రాబోయే రోజులు. ఇంకా రాను రాను, దట్ ఈస్ మై కమిట్మెంట్. గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ నందిని. సార్, భవిష్యత్తు గ్యారంటీ మేనిఫెస్ట్ కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి 1500 ఇస్తానని చెప్పారు కదండి సార్, ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీకి ఇస్తారా లేదంటే జగన్ సార్ లాగా ఇంట్లో ఉన్న ఒకరికే ఇస్తారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికమ్మా, 19 నుంచి 60 వరకు అందరికి ఇస్తాం. అందుకే అందరి పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నాం. 1500 రూపాయలు నెలకి ఇవ్వడమే కాకుండా సంవత్సరానికి ఇది 18,000 రూపాయలు అవుతుంది. ఈ 18,000 రూపాయలు మీకు ఉత్సాహం ఉండి ఇది చేస్తే పెట్టుబడి నిధి కింద కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ డబ్బులు ఈ డబ్బుల్ని సీడ్ క్యాపిటల్ కింద, అక్కడే నేను P4 మోడల్ అన్నాను. మళ్ళా ప్రభుత్వం కావాలంటే గ్రాంట్ ఇస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం. ఆ డబ్బులు మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఏం చేస్తే ఆర్థికంగా పైకి వస్తారో మీ ద్వారానే పెట్టిస్తాం. మీకు కావాలంటే హ్యాండ్ హోల్డింగ్ కోసం బాగా చదువుకున్న వ్యక్తులు, మంచి ఇండస్ట్రీ లేకుంటే విదేశాల్లో ఉండే వ్యక్తులు మీ కుటుంబంతో అనుసంధానం చేసి మీకు చేయూతగా ఉండే విధంగా కార్యక్రమం తయారు చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తేవడం ఫేజ్ 1. 2, పేద కుటుంబాలని ధనిక కుటుంబాలుగా తయారు చేయడం ఇది సాధ్యం, నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అది నా ఆలోచన. డబ్బులు ఇచ్చేసి వదిలిపెట్టడం కాదు, డబ్బులు ఇచ్చేసి వదిలిపెడితే తినేసి మళ్ళీ మీరు పేదవాళ్ళుగానే ఉంటారు. మీతో కలిసి పనిచేయడం నిరంతరం. కొంతమంది అవకాశాలు వస్తున్నాయి. ఒక వ్యక్తి బాగా చదువుకుంటున్నాడు, హైదరాబాద్ పోతున్నాడు, 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు, అమెరికాకి వెళ్తున్నాడు, 1,000 కోట్లు సంపాదిస్తున్నాడు. భవిష్యత్తులో మీ మీదనే పిల్లలు, మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశం యొక్క సొంతం యువత, ప్రపంచంలో ఎవరికి లేని యువత భారతదేశంలో ఉంది. 2, మీరు టెక్నాలజీలో చాలా ప్రావీణ్యత ఉంది, అది నేనే అందించా, మీకు ఒక ఆయుధంగా అందించా. ఐటీ అనేది ఎవరికి ఊహించలేదు, నేనే ఇచ్చా. ఈరోజు ఒక USPగా తయారైంది. రిఫార్మ్స్ వచ్చాయి, సంపద వస్తూ ఉంది. ఇప్పుడు మీరు కానీ ఆలోచిస్తే ఆకాశమే అద్దు. 2047 నువ్వు ఉంటావు తల్లి, ఆ అమ్మాయి కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశం ప్రపంచంలో 1 దేశంగా ఉంటుంది.
भारतीय प्रपंच नंबर वन ऐंटर दांट अग्रभागा इवंट कारणमेंटे फस्ट मोर अडवांटेज अमेरिका पे डलहास अने सिटी इरव पर्सेंट इरव पर्सेंट आस्तुवा उन्ई अटे इरवे जो हईदराबाद उपयोग सारी चूस ती एट हईदराबाद एवरेश फौंडेशन नैने नॉलेज एकानमी की बयोटेक्नोलॉजी फार्मा फाइनेंस दाखिल कावास इंफ्रास्ट्रक्चर वैसा यह हईदराबाद देश में नंबर वन सिटी का तैयार होता तेलंगाना एकानमी हाईएस्ट पर कैपिटल इनकम वे तेलंगाना अभी इनिशिएशन आ रोज अला चेयर ने आलोचा मनवा अर्थम चुस्कारो पड़ा इपड़ अभविस्ना ना तो सह अंदर अभविस्ना माला दी रिकवर चुस्के तप इधी एक्के तेलंगाना को आंध्र को साउथ कोरिया नॉर्थ कोरिया अंत डिफरेंस वे इप्ड मैं इक महाड़कुटा एवड़ो उठाड़ो साक्षा पेर रास पोता इस्ता रेप मे इंटर इधे नॉर्थ कोरिया जरगता अदे इकड़ अंत एवरना इंटर पुड़ते पिल पुड़ते आनंद पड़ते वालतार वी एवरना चलते एड़स्ते वाड़ता अला देश अलावी इकोचा पोलिस पापन दुर्वेगन वालू स्पेनलेस वाल मेड मेद कत्पार नवी पनी चेयक निजर्व पंस्ता रिजर्व पंपे नी जीता रहा जीता रहा फिनी अत एसीबी के केसल पड़ता इलावी उ मन राष्ट्र युवत चैतन्य रावाली युवशक्ति मुंक रावाली राष्ट्राने का भविष्य ने बंगार भविष्य चुस्कनी युवत को पिपिस्ना कमिटी द्वारा सवेश थैंक यू नेक्स्ट एवर पिलो मैक इवं गुड मॉर्निंग सर नो मैटर ओके वाला मैटर ऐम ई श्रीलेख मेरे विजन 2047 గురించి తెలియజేశారు కదండి సార్ అలానే మన రాష్ట్రంలో ఉన్న ఇంధన రంగ పరివర్తన గురించి మీ విజన్ ఏంటో చెప్పగలరా దగ్గర పెట్టుకోమా మన రాష్ట్రంలో ఇంధన రంగ పరివర్తన గురించి మీ విజన్ ఏంటో చెప్పగలరా ఈసారి రిపీట్ చేయమన్నా నాకు అర్థం కాలేదు గట్టిగా మీరు విజన్ 2047 గురించి తెలియజేశారు కదండి సార్ అలానే మన రాష్ట్రంలో కూడా ఇంధన రంగ పరివర్తన గురించి మీ విజన్ ఏంటో చెప్పగలరా అదే మనం చెప్పింది మీరు ఏమన్నారంటే బ్రాడ్ గా మనం ఇచ్చింది నేను విజన్ 2047 ఇప్పుడు 2023 లో ఉన్నాం 2047 కి 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ అవుతుంది అప్పుడు నేను ఏమన్నానంటే ఇండియా ఇండియన్ తెలుగు వాళ్ళు పైకు అగ్రస్థానంలో ఉంటాం కానీ కూర్చోమ్మా ఆంధ్రప్రదేశ్ లో ఉండే 5 కోట్లు తెలుగు వారి జనాభా 10 కోట్లు తెలంగాణలో ఈ రోజు అన్ని విషయాల మీద చూస్తే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో అన్ని విధ్వంసం చేసేశారు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు నేను హైదరాబాద్ లో హైటెక్ సిటీ కడితే ఔటర్ రింగ్ రోడ్ తీస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీస్తే బయోటెక్నాలజీ జనోమ్ వ్యాలీ తీస్తే ఆ రోజు కూడా వచ్చిన వాళ్ళు గాని ఇవన్నీ ఎందుకని విధ్వంసం చేస్తుంటే హైదరాబాద్ ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను అందుకే చాలాసార్లు చెప్పాను ఆ తర్వాత వచ్చిన అందరూ ముఖ్యమంత్రి దాని ముందుకు తీసుకుపోయారు తప్ప ఎవరు విధ్వంసం చేయలేదు అందువల్ల ఈ రోజు హైదరాబాద్ ఆ స్టేజ్ లో ఉంది కానీ ఇక్కడికి వస్తే అమరావతి అమరావతి పూర్తయి ఉంటే హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎంత తెలుసమ్మా మీరంతా పిల్లలు మీకు చాలా మందికి చరిత్ర తెలియదు అదే వచ్చేది పెద్ద సమస్య చరిత్ర కూడా ఒకసారి అర్థం చేసుకుంటే చాలా వరకు మీకు ఏం జరిగింది తెలుస్తుంది హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఎకరా 20,000 30,000 లక్ష రూపాయలు మాక్సిమం అక్కడ ఈ రోజు 100 కోట్ల రూపాయలు ఎకరా కోకాపేట మొన్నే 100 కోట్లకు వేశారు 100 కోట్లంటే మీరు ఊహించుకుంటారా ఒక ఎకరా అదే రాయదుర్గ వస్తే 100 కోట్ల ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలు వస్తుంది ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మి తెలంగాణలో 2 ఎకరాలు 3 ఎకరాలు కొనేవాళ్ళం అప్పుడు అందరూ అనేవాళ్ళు
ఇప్పుడు తెలంగాణ ఒక ఎకరా అందితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తాయి. ఇంకా దీనికి ఏమంటా అది సంపద సృష్టించే విధానం. సంపద ఒక రోడ్డు వస్తే, ఒక ఇండస్ట్రీ వస్తే, ఒక నగరం వస్తే, ఒక నీళ్ళు వస్తే ఆటోమేటిక్ గా భూమి విలువలు పెరుగుతాయి. సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద వల్ల మీ అందరికీ భవిష్యత్తు ఉంటుంది.